హలో, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మరో వంటతో మీ ముందుకు వచ్చాను. ఇక్కడైతే నేను బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి, నా స్టైల్లో. ఇందుకు గాను నేను 1/4 కిలో కంటే కొంచెం ఎక్కువనే బెండకాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, చిన్న సైజు 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకు బెండకాయ ముక్కలు ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే చాలండి. ఇది మనకు రైస్, చపాతి, జొన్న రొట్టె వాటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. బెండకాయ కూర మనకు ఫ్రై కంటే కూడా కూరనే చాలా బాగుంటుందండి. మన హెల్త్కి కూడా చాలా యూజ్ అవుతుంది బెండకాయ. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా బెండకాయ ముక్కలను అయితే ఏ సైజ్ ముక్కల్లా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు గిన్నె అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం. నేను ఒక టింబావ్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకుందాం. చిన్న మంట మీదనే మగ్గనివ్వాలి ఉల్లిగడ్డని మూత పెట్టుకొని. ఇక్కడైతే మూత తీసుకుంటాము. చూసారుగా మనకు ఉల్లిగడ్డ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకుందాం. అయితే రుచికి సరిపడంత ఉప్పు అండి. నేను అందాజతోన రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాక కూడా మనం మంట పెద్దగా పెట్టకుండా చిన్న మంట మీదనే ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ముక్క తీసుకుంటామండి. చూసారుగా మనకు బెండకాయ అయితే మంచిగా ఉడికింది. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. ఇంకా మనకు రుచికి సరిపడంత కారం, ఇలాగ ఒక 2 నిమిషాలు టమాటా అనేది మనకు మగ్గేటట్టు ఇలా చిన్న మంట మీద మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఇక్కడైతే పూత తీసి చూస్తామండి. చూసారు మాకు టమాటా కారం అనేది కొంచెం ఉడికింది. దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో ఇప్పుడైతే నేను కొంచెం చింతపండు రసం అయితే వేసుకుంటున్నానండి. కొంచెం ఇలా చింతపండు రసం వేసుకొని, చూసారు నేను సరిపడని కొన్ని వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము. కడిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా ఇందులో అండి గరం మసాలా మెయిన్ అండి.
చిన్న చెంచాతో కొంచెం గరం మసాలా వేసాను. ఇప్పుడైతే ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి, మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూసారుగా మనకు బెండకాయ కర్రీ అనేది ఎంత బాగా చూడడానికి, మనకు గ్రేవీ కూడా చాలా బాగుందండి ఇందులో. ఇంకా ఇదైతే రైస్ చపాతీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. జ్యూసీ జ్యూసీగా ఉండే బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.